పిల్లలు దీపావళి దగ్గర పడుతోంది ఏం చెయ్యాలో అది గుర్తుంది కదా ఆ మేము మా తరగతిని అలంకరించాలి చక్కగా చెప్పారు చూడండి నా దగ్గర త్రికోణ ఆకృతితో అంటే ట్రయాంగల్ షేప్ చేయబడిన తోరణం ఉంది బీని మీరిద్దరూ ఈ తోరణంని ఇదే అమరికలో చెయ్యాలి అలాగే మేడం బినీ ఈ త్రికోణం ట్రయాంగిల్ మీద జిగురు పూస్తూ ఉండు నేను వాటిని అతికిస్తాను ఆ సరే ఎంత బావుందో పిల్లలు విని బిని ఈ తోరణంని జాగ్రత్తగా చూడండి దీనిమీద అన్ని ప్రత్యేకంగా త్రికోణ ఆకృతి అమరికలో అమర్చబడి ఉన్నాయి ఇవి ఆకృతుల అవును పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో ఆకృతులను అంటే షేప్స్ ప్రత్యేకమైన అమరికలో ఉంచి వాటిని అదే క్రమంలో మరల మరల పునరావృతం చేసుకుని అమరికలని చేయడం నేర్చుకుందాం అవును ఈ తోరణంలో ముందు ఎరుపు త్రికోణ మరియు రెండవది పసుపు రంగు త్రికోణం అమర్చబడి ఉంది అవును మూడవ త్రికోణం ఎరుపుది మరియు త్రికోణం పసుపు రంగుది మీరిద్దరూ సరిగ్గా చెప్పారు పిల్లలు ఈ తోరణంలో ఉన్న అన్ని ఆకృతులు త్రికోణమే మీకు ఈ త్రికోణాలను దృష్టిలో పెట్టుకుని ఈ త్రికోణాలని ఇదే క్రమంలో పునరావృతం చేసుకుని తోరణం చెయ్యాలి పద ఈ త్రికోణాలని తీసి వాటిని సరైన క్రమంలో అమర్చి తోరణం చేద్దాం అవును ఐదవ ఎరుపు త్రికోణం మరియు ఆరవ క్రమంలో పసుపు త్రికోణం అలా పెడతాను ఇప్పుడు ఇలాగే ఎరుపు మరియు రెండోది పసుపు త్రికోణాలు పెడుతూ ఉందాం మీరిద్దరూ భలే చక్కటి తోరణం తయారు చేశారే ధన్యవాదాలు మేడం ఇప్పుడు మేమేం చెయ్యాలి ఈ బోర్డుని అలంకరించాలి అలాగే బోర్డు యొక్క చివర్లలో పెద్ద మరియు చిన్న వృత్తముల సర్కిల్ ఆకృతులతో ఒక పువ్వు చేద్దాం ఇప్పుడు నేను ఈ పువ్వు దగ్గర అర్ధవృత్తం సెమీ సర్కిల్ మరియు దీర్ఘవృత్తం ఓవల్తో ఒక దీపాన్ని చేస్తాను అరే వా దీని పక్కన మళ్ళీ ఒక పెద్ద చిన్న వృత్తాల సర్కిల్ ఆకృతిలో పువ్వులు చేస్తాను నేను మళ్ళీ అలాంటి ఒక సెమీ సర్కిల్ మరియు దీపాన్ని తయారు చేస్తాను అలాంటి వృత్తాకారంతో తయారైన ఒక పువ్వు మరియు దీర్ఘవృత్తంతో తయారైన దీపంను గుర్తు చేసుకుందాం అవును నిజంగా ఇదొక అమరికగా తయారైంది అబ్బా చక్కటి అందమైన అమరిక చేశారు మేడం మేం గోడల్ని బుడగలతో అలంకరించవచ్చా తప్పకుండా అలంకరించండి పద బీని ఈ గోడని గోళం స్పియర్ మరియు దీర్ఘవృత్తం ఓవల్ బుడగలతో అలంకరిద్దాం అవును ఇక్కడ పసుపు బుడగలు గోళం స్పియర్ మరియు ఎరుపు బుడగలు దీర్ఘవృత్తం ఓవలున్నాయి బీని పద వీటితో ఏదైనా ప్రత్యేకమైన అమరిక తయారుచేద్దాం సరే ఒక గోళాకారపు పసుపు బుడగా మరియు ఒక దీర్ఘవృత్తాకారపు ఎర్ర రంగు దీర్ఘవృత్తాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఒక పసుపు గోళాకారపు బుడ రెండు ఎర్ర దీర్ఘవృత్తాకారపు బుడగలు పెట్టి కూడా అమరిక తయారు చేయొచ్చు అది ఇంకా అందంగా ఉంటుంది సరే ఒక పసుపు గోళాకారపు బుడగ దాని తర్వాత రెండు ఎర్ర బుడగలు దీర్ఘవృత్తంవి తరువాత ఒక గోళాకారపు పసుపు బుడగ మరియు రెండు ఎర్ర బుడగలు దీర్ఘవృత్తంవి తర్వాత ఒక గోళాకారపు పసుపు బుడగ మరియు దీర్ఘవృత్తాకారపు బుడగలు ఎర్రవి రెండు ఇదే క్రమంలో పెడుతూ వెళ్దాం వావ్ మీరందరూ బుడగలతో గోడని చాలా అందంగా అలంకరించారు ధన్యవాదాలు మేడం మేడం ఆ ద్వారాన్ని కూడా అలంకరించుదామా సరే కానీ దాన్ని ప్రత్యేకమైన అమరికతోనే అలంకరించాలి సరే మేడం విని చూడు అక్కడ నక్షత్రాలు స్టార్స్ మరియు గోళాకారపు స్పియర్ అలంకరించే సామానున్నాయి వాటితో తోరణం చేసి ఇక్కడ ద్వారాన్ని అలంకరిద్దాము వీటితో చాలా చక్కటి క్రమం తయారు చేయవచ్చు అదెలాగా అయ్యో మనం రెండు నక్షత్రాల తరువాత ఒక గోళం పెట్టి అదే అమరికని పునరావృతం చేస్తూ తోరణం తయారు చేయొచ్చు భలే చాలా చక్కటి తోరణం తయారవుతుంది ఒక బలమైన తాడు మీద ఇలాంటి రెండు నక్షత్రాలు ఒక ఒక గోళం గోళం అవును రెండు నక్షత్రాలు మరియు ఇలాగే ఈ అమరికని ముందుకు కొనసాగిద్దాం అవును ఇప్పుడు ఈ ప్రత్యేకమైన అమరికని అనుసరించి తోరణం తయారు చేయడం పూర్తయింది ఈ తోరణం యొక్క క్రమం చాలా అందంగా కనిపిస్తోంది సెబ్భాజ్ మీరిద్దరు కూడా ద్వారాన్ని చాలా అందంగా అలంకరించారు ధన్యవాదాలు మేడం పిల్లలు మీరందరూ ఈ తరగతిని చాలా అందంగా తయారు చేశారు మేడం మా కూడా అలంకరించడంలో చాలా ఆనందం వచ్చింది పిల్లలు మీరు ఈ వీడియోలో ఆకృతుల షేప్స్ యొక్క ప్రత్యేకమైన అమరికతో కూడి వాటిని అదే అమరికలో పునరావృతం చేస్తూ అమరిక చేయడం నేర్చుకున్నారు తరువాత వీడియోలో ఆకృతులలో ప్రత్యేక అమరికల కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం